ఓం శ్రీ మాత్రే నమః. జూలై 30వ తేదీ శ్రీ శుభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, అధిక శ్రావణ మాసం, వర్ష ఋతువు, ఆదివారం, తిది ద్వాదశి. ఉదయం 7:07 వరకు, తిరిగి త్రయోదశి రాత్రి తెల్లవారుజామున 5:12 వరకు. నక్షత్రం మూల రాత్రి 7:45 వరకు. వర్జం సాయంత్రం 6:12 నుంచి 7:45 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:56 నుంచి 5:47 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3:07 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6:00 వరకు. సూర్యోదయం ఉదయం 5:59. సూర్యాస్తమయం సాయంత్రం 6:38. ఈరోజు విశేషం అధిక శ్రావణ మాస ఆదివారం ద్వాదశి. అధిక శ్రావణ మాస ద్వాదశి శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ అధిక మాసాన్ని శ్రీ పురుషోత్తమ మాసమని కూడా అంటారు. ఎందుకంటే మన పురాణాల ప్రకారం అధిక మాసానికి పాలకుడిగా మారడం కోసం దేవతలు సిద్ధంగా లేని సమయంలో శ్రీ మహావిష్ణువు అధిక మాసం పాలకునిగా మారాడు. ఈ అధిక మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దంటూ నిషేధించారు. ఈ అధిక మాసంలో శ్రీహరిని పూజించడం వలన దీనిని పురుషోత్తమ మాసమని పిలిచేవారు. ఈ సంవత్సరం అధిక మాసం శ్రావణ మాసంలో వచ్చింది. ఈ పవిత్ర మాసంలో హరిహరుడు అంటే శ్రీ విష్ణువుతో పాటు శివుని ఆరాధన కూడా చాలా ముఖ్యమైనది. ఈ అధిక శ్రావణ ఆదివారం ద్వాదశి రోజు ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేసి ఆ విష్ణుమూర్తిని ఆరాధిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాదు, ఈరోజు పేదలకు అన్నదానం చేస్తే మీ ఇంట ఉన్న ఇతి బాధలు తొలగిపోయి సంపద పెరుగుతుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఆర్థిక విషయంలో ఈరోజు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగానికి సంబంధించి ఒక శుభవార్తను వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈరోజు చంద్రగ్రహ అనుకూలత ఉండడం వలన మానసిక బాధలు తొలగిపోతాయి. మీ వైవాహిక జీవితంలో మంచి మార్పులు ఉంటాయి. కొన్ని కారణాల వల్ల కుటుంబ వ్యక్తులకు దూరమై ఉంటే అదృష్టం ఈరోజు 80% వరకు మీకు మద్దతునిస్తుంది. ప్రాణాయామం చేయండి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అదృష్టం వరుస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలి. ఉద్యోగపరంగా ఉన్నతమైన ఫలితం ఉంటుంది. ప్రతిదీ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వ్యాపార లాభం ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. మితిమీరిన వ్యయంతో ఆందోళన మొదలవుతుంది. విద్యార్థులు పురోగతి చెందుతారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, కామర్స్ విద్యార్థులకు బాగుంది. ఆస్తి విషయాల్లో సమస్యలు తీరి ఒడ్డున పడతారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. కొన్ని పాత వాకీలు సైతం అంది ఆర్థికంగా బలం పుంజుకుంటారు. కొన్ని పనులు చకచకా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. స్థిరాస్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల వారికి కొద్దిగా శ్రమ ఉంటుంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ చేతికి వచ్చిన దాంతో సంతోషంగా ఉండి అంతకు మించి కావాలని ఆశించకూడదని గ్రహిస్తారు. దీనివల్ల అంతా మేలు జరుగుతుంది. చేపట్టిన పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. అయితే ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదు. కొన్ని ప్రయాణాలు లాభాన్ని చేకూరుస్తాయి. విదేశీ సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన ఫోన్ కాల్ వస్తుంది. స్నేహితుల సహాయం అందుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి అనుకోని ఆహ్వానాలు అందుతాయి. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు నిస్వార్థంతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. చక్కటి శుభకాలం నడుస్తోంది. అవరోధాలు తొలగుతాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ధర్మబద్ధంగా వ్యవహరించాలి. కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం కనపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆదాయానికి లోటు ఉండదు. పనుల్లో ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈరోజు కొన్ని కార్యకలాపాలకు మీరు డబ్బు ఖర్చు చేస్తారు. విదేశీ వ్యాపారం చేసే ఈ రాశి వారికి ఈరోజు మంచి రోజని చెప్పవచ్చు. మీ పాత స్నేహితుడిని కలవవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కోపానికి దూరంగా ఉండండి. గతంలో మీ వల్ల సహాయం పొందిన వారు మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటారు. వ్యాపార లాభం అద్భుతంగా ఉంటుంది. మంచి పనులు చేసి ప్రశంసలు పొందుతారు. ఒక సమస్య పరిష్కారం అవుతుంది. మీ అంచనాలను మంచికి దారితీయవచ్చు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. వ్యాపారాల్లో అనూహ్యమైన లాభాలు అందుతాయి. ఆరోగ్యానికి డోకా లేదు. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి. ఎవరికి హామీలు ఉండవద్దు. ఇంట్లో శుభకార్యాలకు కొంత డబ్బు వెచ్చిస్తారు. మీ మంచితనంతో సంఘంలో ఆదరణ పెరుగుతుంది.
అన్ని విధాలా కలిసి వస్తుంది. ఉద్యోగం మారడానికి చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతానికి స్థానచలన యోగం ఉంది. స్థలం కానీ ఇల్లు కానీ కొనే అవకాశం ఉంది. రుణ బాధ తొలగుతుంది. ఆదాయం పెరుగుతుంది. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. వారి ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఖర్చులు పెరుగుతాయి. శివారాధన శ్రేష్టం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారి వివేకంతో నిర్ణయం తీసుకోండి. అద్భుతమైన ఫలం లభిస్తుంది. ఉద్యోగపరంగా అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. స్థిరత్వం వస్తుంది. ముందు వెనుక ఆలోచించి సాయం చేయండి. భూలాభం వాహన సౌఖ్యం ఉన్నాయి. అనుకున్న పనులు నెరవేరుస్తారు. పాజిటివ్గా ఆలోచించండి. ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయం కోసం గతంలో మీరు చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపారవేత్తలు ద్రవ్య ప్రయోజనాలను పొందవచ్చు. నిలిచిపోయిన ప్రణాళికలు పూర్తి కాగలవు. ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి కూడా ఈరోజు మంచిది. కొంతమంది వారి నైపుణ్యాల నుంచి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. రాదు అనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి వస్తుంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. మీ మనస్సు ఏం చెబుతుందో దానిపై శ్రద్ధ చూపుతారు. ఇతరుల సహాయం కోసం వేచి చూడకుండా మీరే స్వయంగా పని ప్రారంభించాలి. ఉద్యోగులు వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇతరుల నుంచి అభిప్రాయాలను తీసుకునే బదులు మీ మనస్సు ఏం చెబుతుందో అది తెలుసుకోండి. శుభకార్యాలకు యత్నాలు మొదలవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని మరింత సంతోషంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం. రెండవ ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు. ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. అదృష్ట యుగానికి అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి రానున్నాయి. ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటు ఉండదు. విదేశీ సంస్థలతో సంబంధాలు ఏర్పడతాయి. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. స్నేహితురాలతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మరణ శ్రేయోదాయకం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. కొత్త పనులు చేపడతారు. ఉద్యోగులకు ఇతర కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. మీ స్నేహితుని సహాయంతో మీరు ఈరోజు పార్ట్ టైం ఉద్యోగం పొందవచ్చు. ఉద్యోగార్థులు తమ నైపుణ్యంతో సీనియర్ల దృష్టిలో పడతారు. మిత్రులు అన్ని విధాలా అండగా నిలుస్తారు. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. తెలివిగా వ్యవహరిస్తే అదృష్ట యోగం పొందవచ్చు. పరిస్థితులకు తగ్గ ప్రణాళికను సిద్ధం చేయండి. ఉద్యోగ జీవితం కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. అధికారులతో సఖ్యత అవసరం. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీ వెనుక మరికొందరు నడుస్తారు. అసత్యాల వల్ల ఇబ్బందులు తప్పవని గ్రహిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులు మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. ఇతరుల సహాయం కోసం వేచి చూడకుండా మీరే స్వయంగా పని ప్రారంభించాలి. శుభకార్య ప్రయత్నాలు మొదలవుతాయి. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమ ఎక్కువగా ఉన్నా మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉండి అవసరాలకు సొమ్ము అందుతుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పిల్లల్లో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. అనవసరపు ప్రయాణాలు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఇంట్లో విందులు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరిగి కొన్ని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. సన్నిహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. మీ తండ్రితో మీకున్న సంబంధం ఈరోజు మెరుగుపడుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. దీని కారణంగా వ్యక్తిగత జీవితంలోని అనేక సమస్యలను అధిగమిస్తారు. వీలైనంతగా రుణ భారం తగ్గించుకుంటారు. ఉద్యోగంలో మీ ప్రతిభను అనుభవాన్ని అధికారులు గుర్తించి కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి నిపుణులకు సమయం బాగుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. అదృష్టకాలం నడుస్తోంది. ఎటు చూసినా శుభమే గోచరిస్తోంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం లాభాన్ని ఇస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. కొత్తగా ఆలోచించండి. ఉన్నత స్థితికి అవకాశం ఉంది. సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు. పనిచేసే చోట మీ ఉన్నతాధికారులు మీపై నమ్మకం ఉంచుతారు. సుదీర్ఘకాలం నుంచి వాయిదా వేసిన పనులను పూర్తి చేయనున్నారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించనుంది. వ్యాపారులకు సైతం లాభసాటిగా ఉండనుంది. ముఖ్య నిర్ణయం తీసుకునే ముందు ఇతరులు ధృవీకరించాల్సిన అవసరం లేదు.
ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీ వెనుక మరికొందరు నడుస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వాహన గృహ యోగాలు, కొత్త వ్యక్తుల పరిచయం, వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మరింత ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు చేపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. చక్కని శుభయోగాలు ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మరణ శ్రేయోదాయకం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దలతో సంప్రదించండి. మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో అధికార హోదా లభించే అవకాశం ఉంది. విధి నిర్వహణలో సహోద్యోగులు బాగా సహకరిస్తారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుంటే సమయానికి మందులు తీసుకోండి. మీరు అనవసరంగా ప్రయాణం చేయవలసి రావచ్చు. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆత్మవిశ్వాసంతో పనులు మొదలు పెట్టండి. సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో అభివృద్ధి కనపడుతోంది. ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయండి. ఆశించిన ఫలితం వస్తుంది. ఇంట్లో వారికి మీ వల్ల మేలు జరుగుతుంది. ఈరోజు మీకు నచ్చిన పనులు చేస్తూ సరదాగా సమయం గడుపుతారు. తద్వారా మీకు ఆదాయం పెరుగుతుంది. అదృష్టం మీ తలుపు తట్టనుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించనుంది. ముఖ్యమైన పనుల్లో పురోగతిని సాధిస్తారు. బంధుమిత్రుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. కాంట్రాక్టులు సైతం లభిస్తాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల నుంచి కొంత విముక్తి లభిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాల్లో సమస్యలు తీరుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల తాకిడి పెరుగుతుంది. త్వరలో పెళ్లి వాచాలు మోగే అవకాశం ఉంది. భార్యాపిల్లలతో విహారానికి వెళ్తారు. ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. అన్ని విధాల అనుకూలమైన సమయం. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. శివారాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. అత్తమామల నుంచి కొన్ని శుభవార్తలను అందుకుంటారు. తెలియని వ్యక్తి నుంచి ప్రయోజనం పొందవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగే సూచనలు ఉన్నాయి. ఊహించని విధంగా మిత్రుల నుంచి సహాయం అందుతుంది. ఉద్యోగంలో మీకు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. అద్భుతమైన కాలం ఇది. ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలో సుస్థిరమైన ఫలితాలు ఉంటాయి. మనోబలంతో నూతన కార్యాలను ప్రారంభించండి. భూ గృహ ప్రాప్తి సూచితం. అదృష్ట ఫలాలు అందుతాయి. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. కొన్ని అంశాలను మార్చాలని ఈరోజు మీరు బలంగా కోరుకుంటారు. మీ పని, నివాస స్థలాన్ని మార్చాలని కోరుకుంటారు. కలిగిన వారితో పరిచయాలు ఏర్పరచుకుంటారు. విద్యార్థుల్లోని సత్తా, నైపుణ్యం వెలుగులోకి వస్తాయి. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది. మీకు నచ్చిన పనులు చేస్తూ సరదాగా సమయం గడుపుతారు. మంచి విదేశీ సంస్థల ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. స్థలం కానీ ఇల్లు కానీ కొనే ప్రయత్నం చేస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్కి వస్తుంది. వస్తు లాభాలు. ఆస్తి వ్యవహారాల్లో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. నవగ్రహ శ్లోకాలు చదివితే ప్రశాంతత లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉండవచ్చు. వాహన యోగం. భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. దైవ చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు ఉంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. అనుకోకుండా ఆర్థిక సహాయం అంది కొద్దిగా ఊరట చెందుతారు. డాక్టర్లు, లాయర్లు, స్వయం ఉపాధి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి బదిలీలు అయ్యే అవకాశం ఉంది. శుభ ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. కొన్ని విషయాలు పరీక్షాకాలంగా అనిపిస్తుంది. సహనం కాపాడుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. మంచి ఆలోచనలను అమల్లో పెట్టాలి.
ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ఇరువైపులా వాదనలు వినాలి. లేని పక్షంలో మీరు నిర్ణయం ఒకరికి అన్యాయం చేస్తుంది. నిర్ణయం తీసుకునేటప్పుడు న్యాయంగా గౌరవంగా ఉండండి. ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొందరు స్నేహితుల తీరు చూసి ఆందోళన చెందుతారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు మీ చెవిన పడుతుంది. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారం ఫలించి విహారయాత్రలు చేస్తారు. కుటుంబ పరిస్థితులు బాగుంటాయి. ఆదిత్య హృదయం చదివితే మేలు జరుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. గతంలో మీ దగ్గర డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఉద్యోగంలో అధికారులను మెప్పిస్తారు. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సొంత ఇళ్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీ కలలు సాకారం అయ్యే సమయం ఇది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. కొన్ని విషయాలు మీ సొంత నిర్ణయాలు ఉత్తమం. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. కోరుకున్న ఫలితం వస్తుంది. కృషికి రెట్టింపు అభివృద్ధి ఉంటుంది. ధైర్యం చాలా అవసరం. ఉత్సాహాన్ని తగ్గనివ్వవద్దు. కుటుంబ సభ్యుల సూచనలు అవసరం. రాజకీయాలు సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. విశ్రాంతి అవసరం. వారికి ఆర్థిక సమస్యలు కొంతవరకు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కొన్ని ప్రధాన సమస్యలు సైతం తీరుతాయి. బంధువులు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు వాహనాలు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలలో ముందడుగు వేస్తారు. కోర్టు వ్యవహారంలో సానుకూల సంకేతాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఇళ్లు కొనే ప్రయత్నం చేస్తారు. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. మంచి పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. భార్య పిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాల్లో పురోభివృద్ధి. సన్నిహితుల సాయం అందుతుంది. ధన వస్తు లాభాలు గోచరిస్తున్నాయి. గణపతి పూజ చేయాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారం నిలకడగా సాగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం కోసం క్షణం తీరిక లేకుండా శ్రమ పడాల్సి వస్తుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీదకు పడి శ్రమకు గురవుతారు. ఇంట బయట ఒత్తిడి పెరుగుతుంది. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఆఫర్ వస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు చాలా వరకు పూర్తవుతాయి. బంధువుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మీకు 50 ఏళ్లు దాటితే ఈరోజు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగ ఫలం అద్భుతంగా ఉంటుంది. ప్రశాంత చిత్తంతో పని ప్రారంభించండి. అధికారుల ప్రశంసలు ఉంటాయి. సమస్యలన్నీ తొలగిపోతాయి. సహృద్భావ వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. కోరుకున్న జీవితం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి. నూతన వస్తువులను కొనడానికి సమయం ఆసన్నమైంది. మీ ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. దాంతో మీకు కావలసినవి కొనుగోలు చేస్తారు. కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. స్వగృహం కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులకు అంచనాలు తారుమారు అయ్యే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు తలపెట్టిన పనులు కొంత శ్రమ పడితే పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లల చదువుల గురించి మంచి సమాచారాన్ని అందుకుంటారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగం మారడానికి మీరు చేసే ప్రయత్నాలు కొద్ది రోజులు వాయిదా వేసుకోండి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో త్వరలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల వారికి ఆర్థికంగా ఇది ఎంతో అనుకూలమైన సమయం. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. అనుకూల ఫలితాలు ఉంటాయి. శ్రమ ఫలిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. వ్యాపారంలో స్వల్ప లాభం ఉంటుంది. ఆటంకాలు ఎదురైనా అంతిమంగా పని పూర్తవుతుంది. నిరుత్సాహం చెందకుండా కృషిని కొనసాగించండి. శాంత చిత్తంతో ఆలోచించండి. మిత్రుల సూచనలు పనిచేస్తాయి.
మీరు ప్రయాణాలు శుభకార్యాల కారణంగా ధన వ్యయం గోచరిస్తోంది. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. మానసిక ఆందోళనలు తగ్గిపోతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. అనుకోని విధంగా కొన్ని పనులు అతివేగంగా పూర్తవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఎవరికి హామీ ఉండవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా నడుస్తాయి. అవసరానికి కావలసిన ధనం చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులు సోదరీమణులతో వివాదాలు తీరుతాయి. నూతన వస్తువులను కొనడానికి సమయం ఆసన్నమైంది. కుటుంబ విషయాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. శివారాధన శ్రేష్టం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక చివరిగా మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి నూతన ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. నమ్మకం గెలిపిస్తుంది. కోరికలు నెరవేరుతాయి. శుభవార్తను వింటారు. ఈరోజు మీ చేతికి వచ్చిన దాంతో సంతోషంగా ఉండండి. స్థిరాస్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొన్ని ప్రయాణాలు లాభాన్ని చేకూరుస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక అంశాలు బాగా మెరుగ్గా ఉంటాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం ఇంకొంత బాగా శ్రమించాల్సి ఉంటుంది. కొందరు మిత్రులను నమ్మి నష్టపోయే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుంది. బంధువులు మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. ఈరోజు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఉద్యోగంలో ఆశించిన ఫలితం వెంటనే అందుతుంది. ధైర్యంగా స్థిర నిశ్చయంతో ప్రతి అడుగు అభివృద్ధి వైపే వేయాలి. వ్యాపారంలో లాభం ఉంటుంది. మిత్రులతో వేడుకలు చేసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గుతుంది. అనుకోకుండా బంధువులు ఇంటికి వచ్చి 2 రోజులుండే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. మిత్రుల నుంచి అందిన సమాచారం ఉరట కలిగిస్తుంది. వివాహ ఉద్యోగ ప్రయత్నాల్లో ముందడుగు వేస్తారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఉద్యోగం విషయంలో మీకు అనుకోకుండా పిలుపు వస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యానికి ఆదాయానికి తిరుగులేదు. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. కొత్త మిత్రులు పరిచయం అవుతారు. అనుకోని విధంగా పనులు చక్కదిద్దుతారు. వ్యాపారాల్లో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాలు మరింత అనుకూల స్థితి. మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టి ఆ దిశగా పనిచేయండి. మంచి ఫలితాలు పొందుతారు. ప్రయాణాలు శుభకార్యాల కారణంగా ధన వ్యయం గోచరిస్తుంది. లక్ష్మీ ధ్యానం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.